హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. చాలా మంది 2026కి సంబంధించి ఎగ్జామ్ క్యాలెండర్ రిలీజ్ అయింది, దాని గురించి చెప్పమంటున్నారు. సో అది 2026కి సంబంధించి ఎగ్జామినేషన్ క్యాలెండర్ కాదు, 2025కి సంబంధించి ఏదైతే ఆర్ఆర్బి బోర్డు ఉందో అన్ని జోన్లకి ఒక లెటర్ రాసింది. మేము 2025లో కూడా యాన్యువల్ క్యాలెండర్ రిలీజ్ చేయదలుచుకున్నాము. సో కాబట్టి మీ జోన్ల వారీగా మీ ప్రతి జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మాకు లిస్ట్ పంపితే మేము నోటిఫికేషన్ రెడీ చేసుకుంటామని చెప్పేసి ఆ యొక్క నోటీస్ అనేది పంపింది. ఇక్కడ మీకు డిస్ప్లే పైన చూపిస్తుంది ఆ నోటీస్. ఇక్కడ అందరూ ఈ వేకెన్సీస్ అప్ టు అని చెప్పేసి 2026 ఉందని 2026 క్యాలెండర్ అనుకుంటున్నారు. నాకు చాలా మంది కాల్ చేసి అడిగారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. గతంలో కూడా దీనిపైన ఒక వీడియో చేయడం జరిగింది. సో మీకు ఈ నోటీస్ యొక్క ముఖ్యాంశం ఏందో నేను ఇందాక క్లియర్ గా చెప్పాను. ఇక్కడ చూడండి, ఆల్ జోన్ రైల్వేస్ కి ఈ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఎవరు, రైల్వే బోర్డు చైర్మన్ గారు. ఏమని ఫార్వర్డ్ చేశారంటే, మీ ప్రతి జోన్ లో ఉన్న వేకెన్సీస్ ని మాకు ఫార్వర్డ్ చేయండి. ఏ వేకెన్సీస్ అంటే, సపోజ్ కి అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి పోస్ట్ ఉన్నాయి కదా, వీటిని జూన్ 30, 2026 వరకు మీకు ఎన్ని ఖాళీలు ఉంటే అవన్నీ మాకు పంపించేసేయండి. అంటే అప్పటి వరకు ఎవరైనా రిటైర్ అవుతున్నా కానీ ఆ పోస్టులు కూడా మాకు పంపించేసేయండి, మేము నోటిఫికేషన్ రిలీజ్ చేసుకుంటాం అంటున్నారు. సో నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంట, 2025లో. అంతేగాని 2026లో రిలీజ్ చేయరు నోటిఫికేషన్. 2025లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రెడీ చేసుకుంటారు. అంటే ఒక ముసాయిదా లాంటిది, ఒక చిత్తు పేపర్ మీద ఒక డ్రాఫ్ట్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసుకుంటారు. అంటే ప్రిపేర్ చేసుకుంటారు. అసలైన నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ లో, అంటే ఫిబ్రవరి లేదా మార్చ్ లో మనకి నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, జనవరి నుంచి మార్చ్ లోపల ఆ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా టెక్నీషియన్ కి సంబంధించి జూన్ 30, 2026 వరకు ఎన్ని వేకెన్సీస్ అయితే ఉంటాయో అవన్నీ మాకు పంపితే మేము నోటిఫికేషన్ రిలీజ్ చేసుకుంటాం. ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో. ఎప్పుడు, 2025, 2026 కాదండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అదేవిధంగా ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ, గ్రాడ్యుయేషన్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్, అదేవిధంగా జేఈ, పారామెడికల్ కేటగిరీస్, ఈ నాలుగిటికి కూడా నోటిఫికేషన్లు ఇస్తారు. ఎప్పుడు, జూలై నుంచి సెప్టెంబర్ మధ్య 2025లో ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ 2024లో ఎన్నిటికి నోటిఫికేషన్స్ వచ్చేసాయి. సో నెక్స్ట్ క్యాలెండర్ అంటే వచ్చే సంవత్సరం కూడా వీటికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వేకెన్సీస్ ఎప్పటి వరకు ఫిల్అప్ చేస్తారంటే, ఏ తేదీ వరకు ఫిల్అప్ చేస్తారంటే, సెప్టెంబర్ 30, 2026 వరకు ఉన్న వేకెన్సీస్ అన్నిటినీ రాబోయే ఇంకొక 7-8 నెలల్లో రాబోయే నోటిఫికేషన్ లో ఫిల్అప్ చేసిస్తారు. అంటే ఇది 2025లో వచ్చే నోటిఫికేషన్ లో 2026 సెప్టెంబర్ 30 వరకు ఉన్న ఖాళీలన్నింటినీ ఫిల్అప్ చేస్తారనమాట. ఇక అదేవిధంగా మెయిన్ గా అందరికి గ్రూప్ డి అంటే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. గ్రూప్ డి, అదేవిధంగా మినిస్ట్రీల్ ఐసోలేటెడ్ కేటగిరీస్ కి సంబంధించి నోటిఫికేషన్ అక్టోబర్ లేదా డిసెంబర్ మధ్యలో, అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య 2025లో రావడం జరుగుతుంది. 2026 డిసెంబర్ 31 వరకు ఉన్న వేకెన్సీస్ అన్నిటిని దీంట్లో ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఇది ఈ నోటీస్ యొక్క ముఖ్యాంశం. అందరూ 2026కి సంబంధించి క్యాలెండర్ వచ్చేసింది, 2025 ఇంకా రానే రాలేదు, అంటే 2025 ఉండదా అంటున్నారు. ఖచ్చితంగా మనకి అంతకుముందు రైల్వే మంత్రి గారు, అదేవిధంగా రైల్వే బోర్డు చైర్మన్ గారు చెప్పినట్లు యాన్యువల్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. దాంట్లో భాగంగానే ఎన్టీపీసీ కానీ, లేకపోతే జేఈ కానీ, లేకపోతే ఏఎల్పి కానీ కొన్ని కొన్ని పోస్టులు మాత్రమే 2024లో రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా చాలా పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఏఎల్పి ఇంకా పోస్టులు ఉన్నాయి కానీ అవన్నీ ఎందుకు రిలీజ్ చేయలేదంటే, ఇయర్ వారీగా రిలీజ్ చేద్దామనే ఉద్దేశంతో వాటిని ఈసారి రిలీజ్ చేయలేదు. అదేవిధంగా జేఈ, ఎన్టీపీసీ, ఎన్టీపీసీ కూడా దాదాపు 60,000 పైగా ఉన్నాయని చెప్పేసి అంతకుముందు మనకి ఏఐఆర్ఎఫ్, ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ మనకి తెలిపింది. దాంట్లో భాగంగానే ఈసారి కొన్ని పోస్టులను ఫిల్అప్ చేశారు. దాదాపు 11,000 చిల్లర పోస్టులు ఈసారి ఫిల్అప్ చేయడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్, అంటే 2025లో వచ్చే క్యాలెండర్ లో మిగతా పోస్టులను ఫిల్అప్ చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈసారి మాత్రం మనకి, నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ లో కానీ డిసెంబర్ స్టార్టింగ్ లో కానీ గ్రూప్ డి కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కొద్దిగా పోస్టుల సంఖ్య అనేది ఇప్పటి వరకు వచ్చిన నోటిఫికేషన్లతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయనేది సమాచారం వస్తుంది. కానీ ఎన్ని అయితే పోస్టులు ఉంటాయనేది మాత్రం క్లారిటీగా ఇప్పుడే చెప్పలేము. అండ్ దాని యొక్క క్వాలిఫికేషన్ కూడా ఐటీఐ ఆర్ 10th ఉండొచ్చు అని అంటున్నారు. కానీ గతంలో మనకి బోర్డు వచ్చేసి మనకి ఓన్లీ 10th క్లాస్ ఎలిజిబిలిటీ అని మాత్రం ఇచ్చింది. గతంలో 2 సార్లు కూడా, 2018, 2019 లో కూడా ఫస్ట్ ఐటీఐ మాత్రమే ఎలిజిబిలిటీ అని ఇచ్చి తర్వాత దాన్ని 10th కి మార్చడం జరిగింది. కానీ ఈసారి ఏమవుతుంది అనేది చూడాలి. ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుండి ఆర్ఆర్బిలో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కోసం, అది ఏదైనా కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, లేకపోతే ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, జేఈ కావచ్చు, ఆర్పిఎఫ్, ప్రతి దానికి ఉపయోగపడే విధంగా బుక్స్ అనేది రెడీ చేయడం జరిగింది. మనకి మెయిన్గా మ్యాథమెటిక్స్ రీజనింగ్ అనేది కామన్ సిలబస్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా కామన్ సిలబస్, సైన్స్ కూడా కామన్ సిలబస్. అదేవిధంగా ఏఎల్పికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1కి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా సపరేట్గా మనకి ఉంటాయి. సో ఇవన్నిటికీ ఆర్ఆర్బికి ఉపయోగపడే బుక్స్ అనేది మనం అన్నిటికీ ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ప్రతి ఒక్క టోటల్
గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఫస్ట్ మొదటి విషయానికి వచ్చినట్లయితే అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, అదేవిధంగా అర్థమెటిక్ ఉంటుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్లో అవైలబుల్గా ఉంటుంది. చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి దీంట్లో, చాప్టర్ వైజ్గా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి, చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాటి యొక్క సొల్యూషన్స్ ఉంటాయి. మొత్తం లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ 2012 నుంచి 2022 వరకు. కాస్ట్ వచ్చేసి 545 ఉంటుంది. డెలివరీ ఛార్జెస్ సేమ్ ఉండవు. మీరు ఎన్ని బుక్స్ తీసుకున్నా, ఒకటి తీసుకున్నా, రెండు తీసుకున్నా, నాలుగు తీసుకున్నా, ఐదు తీసుకున్నా కానీ డెలివరీ ఛార్జెస్ సేమ్ ఉండవు, ఫ్రీగానే ఉంటాయి. సింగిల్ బుక్లు అయితే ఈ కాస్ట్ ఉంటాయి, కాంబో ఆఫర్స్ ఉంటాయి, అది లాస్ట్లో చూస్తారు మీరు. నెక్స్ట్ రీజనింగ్. ఈ రీజనింగ్ బుక్ కూడా అన్నిటికీ పనికొస్తుంది. చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్స్ సమాధానాలు వివరణ కూడా ఉంటాయి. అదేవిధంగా నాన్ వర్బల్ రీజనింగ్ అని ఒకటి ఉంటుంది మనకి, అన్ని బొమ్మలకి ఫిగర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. దాని యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొత్త స్టూడెంట్స్కి నాన్ వర్బల్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, పాత స్టూడెంట్స్కి నాన్ వర్బల్ ఈజీగా చేయగలుగుతుంది. కానీ అప్పుడప్పుడే ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకి నాన్ వర్బల్ అనేది చాలా టఫ్గా అనిపిస్తుంది. కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ క్వశ్చన్కి సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసినట్లయితే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది. సో ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి రైల్వే ఎగ్జామ్స్కి. సో మనం ఏం చేసామంటే దీంట్లో 2012 నుంచి 2022 వరకు లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ అన్నిటిని రెడీ చేసి, అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్లో నుంచి కూడా బిట్స్ తీసుకొని మొత్తం ఒక బుక్ తయారు చేయడం జరిగింది. దీంట్లో ఏముంటాయంటే చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ సమాధానాలు ఉంటాయి. సమాధానాలు అంటే ఎట్లా, ఓన్లీ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉంటాయి, మిగతా 10 ఇయర్స్ క్వశ్చన్స్కి విత్ ఆన్సర్ ఉంటుంది. అంటే సపోజ్కి క్వశ్చన్ ఉంటాయి చాప్టర్ వైజ్గా ఒక 100 క్వశ్చన్లు ఉన్నాయి అనుకోండి, ఆ 100 క్వశ్చన్లకి ఏనా బీనా సీనా అని చెప్పేసి తర్వాత చాప్టర్ వెనక ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చాప్టర్ వైజ్గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సమాధానాలు వివరణ కూడా ఇవ్వడం జరిగింది. వివరణ అంటే ఎక్స్ప్లెనేషన్, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ 86 ఫిజిక్స్ మోడల్స్ ఫస్ట్ బుక్ స్టార్టింగ్లో పెట్టాం. అంటే మొత్తం ఇది ఇప్పటి వరకు అయితే మనము రైల్వే ఎగ్జామ్స్లో 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. వీడియో సొల్యూషన్స్ అంటే ఇట్లా క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది. అదేవిధంగా ఆర్ఆర్బీ ఎన్సీఆర్టీకి సంబంధించిన బిట్స్ అనేది ఉంటాయి. ఈ బుక్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజెస్లో అవైలబుల్లో ఉంది. కాస్ట్ వచ్చేసి 480 ఉంటుంది. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్. దీన్ని థీరీ రూపంలో రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా స్టాటిక్ జీకే ప్రశ్నలు అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అంటే స్టాటిక్ జీకేకి సంబంధించిన థీరీ అనే మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే స్టాటిక్ జీకే నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అండ్ ఆ స్టాటిక్ జీకేకి సంబంధించిన కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సపోజ్కి స్టాటిక్ జీకేలో మనకి ఎలా ఉంటాయంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ప్రజెంట్ మిలిటరీ స్థావరాలు ఏదన్నా సంథింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, వీటికి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మిలిటరీ అధిపతి ఎవరు, ఎయిర్ ఫోర్స్ అధిపతి ఎవరు, అలాంటి సంబంధించిన క్వశ్చన్స్, అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజ్లు రీసెంట్గా 2024 ఏవి జరిగినాయి, అలాంటి కరెంట్ అఫేర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అది వీటన్నిటికి సంబంధించిన థీరీ బాక్స్ థీరీ ఉంటుంది. బాక్స్ థీరీ అనేది చాలా ఈజీగా సింపుల్గా గుర్తుపెట్టుకున్న ఒక టెక్నిక్. బాక్స్ థీరీ అంటే ఏంటి అంటే సపోజ్కి జియోగ్రఫీ ఉంది, నదులు ఉంటాయి, లేకపోతే హిస్టరీ ఉంది, మన సింధు నగరికి సంబంధించిన నగరాలు ఉంటాయి, ఆ నగరాలన్నింటిని ఒక బాక్స్ రూపంలో వేసి ఆ నగరం ఎప్పుడు కనుగొనబడింది, దాన్ని ఎవరు కనుగొన్నారు, దాంట్లో దొరికిన అవశేషాలు ఏంటి, ఈ విధంగా మనం క్లియర్గా దాంట్లో ఇవ్వడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. అండ్ లాస్ట్ ఫైనల్, ఇది చాలా ఇంపార్టెంట్ బుక్. ఇది ఏఎల్పీకి టెక్నీషియన్ గ్రేడ్ 1కి మాత్రమే ఉపయోగపడుతుంది, మిగతా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. మిగతా 4 బుక్స్ తీసుకుంటే సరిపోతుంది. ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళు ఈ బుక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో థీరీ ఉంటుంది, అదేవిధంగా బిట్స్ కూడా ఉంటాయి. చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ప్రశ్నలు అన్ని ఉంటాయి. అదేవిధంగా సైన్స్లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి, సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, దాంట్లో నుంచి ఎక్కువగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది తెలుగు మీడియంలో మాత్రమే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 550 ఉంటుంది. ఒకవేళ కాంబోలో తీసుకోవాలనుకుంటే కనుక, ఒక బుక్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది, నాకు అన్ని బుక్స్ కావాలనుకుంటే, సపోజ్ మీరు ఏ 2 బుక్స్ అన్న తీసుకోండి 950 రూపీస్కి వస్తాయి ఆఫర్ అనమాట, ఇవన్నీ కాంబో ఆఫర్స్. ఏ 3 బుక్స్ అన్న తీసుకోండి మీకు 1385 వస్తుంది. ఏ 4 బుక్స్ అన్న తీసుకోండి 1750 రూపీస్కి వస్తాయి. ఏ 5 బుక్స్ అన్న తీసుకోండి 2150 రూపీస్కి వస్తాయి మీకు. ఇవన్నీ కాంబో ఆఫర్స్, ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా సపోజ్ మీరు ఒక 3 బుక్స్ తీసుకోవాలనుకుంటారనుకో, దాంట్లో మ్యాథమెటిక్స్, సైన్స్ మన దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని ఇంగ్లీష్లో కొన్ని తెలుగులో కూడా తీసుకోవచ్చు, లేకపోతే అన్ని తెలుగులో తీసుకోవచ్చు, లేకపోతే ఇంగ్లీష్లో ఉన్న 2 బుక్స్ కూడా తీసుకోవచ్చు. మీరు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు. సో ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే, మీకు ఇక్కడ డిస్ప్లే పైన ఫోన్పే, అదేవిధంగా గూగుల్ పే నెంబర్ ఇవ్వడం జరిగింది. రెండు కూడా సేమ్ నెంబర్. ఈ నెంబర్కి మీరు ఆ కాంబో ఆఫర్స్లో తీసుకుంటారా లేకపోతే సింగిల్ బుక్ తీసుకుంటారా మీ ఇష్టం. ఆ పేమెంట్ చేసుకొని మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఇదే, ఈ వాట్సాప్ నెంబర్కి కొన్ని డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది. ఏం డీటెయిల్స్ పంపించాలంటే ఫస్ట్ ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పంపించాలి. ఆ తర్వాత మీరు అదే వాట్సాప్లో అడ్రస్ అనేది టైప్ చేసిన పంపించవచ్చు, లేకపోతే ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసైనా పంపించవచ్చు. ఎలా ఉండాలంటే నేమ్ ఉండాలి, హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్కోడ్, అదేవిధంగా మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఈ అడ్రస్లో ఉండాలి. ఆ తర్వాత బుక్ యొక్క పేర్లు, మీరు ఏ బుక్స్ తీసుకోవాలనుకుంటున్నారు, మీరు అమౌంట్ పే చేసింది ఏ బుక్స్కి. సపోజ్కి మ్యాథ్స్ అంటే మ్యాథ్స్, లేకపోతే సైన్స్ అయితే సైన్స్, లేకపోతే 2 అంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అంటే మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ప్లస్ సైన్స్ అని పెట్టండి. ఆ తర్వాత బుక్ మీడియం, మ్యాథ్స్ ఏది కావాలి, మ్యాథ్స్ తెలుగు. నెక్స్ట్ సైన్స్ ఏది కావాలి, సైన్స్ ఇంగ్లీష్లో కావాలి, ఓకే సైన్స్ ఇంగ్లీష్. తర్వాత జనరల్ స్టడీస్ ఏది కావాలి, జనరల్ స్టడీస్ తెలుగు, జనరల్ స్టడీస్ తెలుగు అని టైప్ చేసి పంపిస్తే మీకు మీ యొక్క డిస్టెన్స్ని బట్టి మీకు కొందరికి 2 to 3 డేస్లోనే డెలివరీ ఉంటుంది. సిటీ వాళ్ళకైతే 2 minimum 2 డేస్ డెలివరీ ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడైనా సరే ఆల్ ఇండియా వైజ్గా 3 to 5 వర్కింగ్ డేస్లో మీకు డెలివరీ అనేది ఉంటుంది, డెలివరీ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు.